ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మిథున రాశి, కర్కాటక రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మిథున రాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, రవి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో, చంద్రుడు పంచమ, షష్ట, అష్టమ స్థానాలు, కుజుడు వ్యయ లగ్న స్థానాలు, బుధుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ట స్థానాలు, గురువు దశమ స్థానం, శుక్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ట స్థానాలు, శని నవమ, అష్టమ స్థానాలు, రాహు ఏకాదశ స్థానం, కేతు పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. ఇంకా మిథున రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నెల ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే, వీళ్ళకి ఆదాయం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇష్టకార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తాయి. అయితే హెల్త్ పరంగా కాస్త ఇబ్బందులు అన్నవి ఎదురవుతాయి. కొన్ని ఇంట్లో టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మీ ఆలోచన విధానం అన్నది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక్కోసారి కొన్ని సమస్యలు మీరే తెచ్చుకోవడం అన్నది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా షష్ట స్థానంలో రవి ఉండడం వల్ల చేసే పనిలో విజయం అన్నది తప్పకుండా మీకు లభిస్తుంది. అలాగే ఇంట్లో శుభకార్యం అన్నది కనిపిస్తూ ఉంది. ఒక సొంత ఇంటి కళ అన్నది మీరు నెరవేరుతుంది. అంటే ఎవరైతే సొంత ఇంటి గురించి కళలు కంటున్నారో వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరుతుంది, ధనలాభం అనేది ఉంటుంది. ఒక పుణ్యకార్యం అన్నది నిర్వహించడం అన్నది కూడా కనిపిస్తుంది. అయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక విజయం సాధించాలి అంటే శ్రమ అవసరం కాబట్టి ఆ శారీరక శ్రమ అన్నది మీకు ఈ నెలలో, ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కనిపిస్తుంది. అలాగే ఈ మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే కొద్దిగా శరీరానికి గాయాలు అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు మచ్చలు కానీ గాయాలు కానీ ఏర్పడడం అన్నవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ రెండు నెలల్లో కొన్ని ప్రమాదాలు ఎదురయ్యేటట్టుగా కనిపిస్తుంది. బంధువులతో మనస్పర్ధలు, తగినంత జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంట్లో శుభకార్యం జరగడము, తల్లితో సంతోషకరమైన వాతావరణం అన్నది గడుపుతారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా, ఎటువంటి బ్రేక్స్ లేకుండా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే జాబ్లో కొన్ని ఆటంకాలు అన్నవి కనిపిస్తూ ఉంది. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక పుణ్యకార్యం అన్నది మీరు నిర్వహిస్తారు. అయితే మీ జీవన ఉపాధి ఏదైతే ఉందో దానికి కాస్త ఆటంకాలు అన్నవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా గృహ లాభము, వాహన లాభము, అలాగే బంధువులతో సంతోషంగా గడపడము, మీ పిల్లలతోటి సంతోషంగా గడపడము, ఇవన్నీ కూడా ఈ రెండు నెలల్లో కనిపిస్తున్నాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయము ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త తగ్గుతుందని చెప్పొచ్చు. అనుకున్న పనులు దగ్గర దాకా వచ్చి చేజారిపోతుంటే అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు అక్టోబర్ నెల వచ్చేటప్పటికి మొత్తం కంప్లీట్గా సక్సెస్గా అన్నీ సాధిస్తారు. అయితే చేసే పనులలో లాభం అనేది ఉంటుంది. అనుకున్న పనులు అన్నీ కూడా మీకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఇంకా ధన లాభము, ఒక పుణ్యకార్యం నిర్వహించడము, ఇష్టకార్యసిద్ధి, మీరు ఏదనుకున్నా కూడా అన్నీ విజయవంతంగా ఈ అక్టోబర్ నెలలో పూర్తి చేయడం అన్నది కనిపిస్తుంది. ఇంకా కర్కాటక రాశి వారిది కనుక చూసుకున్నట్లయితే, కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. ఇంట్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి చేసే పనుల్లో కొన్ని బ్రేక్స్ రావడం అన్నది కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తర్వాత విజయం సాధిస్తారు. కొద్దిగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మతిమరపు వల్ల కొన్ని సమస్యలు మీరే తెచ్చుకోవడం అన్నది కనిపిస్తూ ఉంది. ఒక ధన నష్టం అన్నది కనిపిస్తూ ఉంది. మానసిక టెన్షన్స్ అన్నవి కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే జాబ్లో టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని చెప్పొచ్చు. అయితే ధన ధైర్యం అన్నది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏదేమైనా కూడా ఎన్ని బ్రేక్స్ వచ్చినా కూడా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంతో సమస్యలు అన్నీ కూడా వీళ్ళు ఎదుర్కోవడం అన్నది ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ధనలాభం అన్నది కనిపిస్తుంది. శత్రువుల వల్ల ప్రమాదాలు ఎదురయ్యేటట్టుగా కనిపిస్తుంది. అయితే ఇంట్లో శుభకార్యం అన్నది తప్పకుండా జరుగుతుంది. మీ అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా అన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు. ఎటువంటి బ్రేక్స్ లేకుండా అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇంకా గృహ లాభం అనేది ఉంటుంది. ఇంకా వృత్తిపరంగా, జాబ్ పరంగా చూసుకున్నట్లయితే ఒక గుర్తింపు అన్నది మీకు రావడం అన్నది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే
బంధువులతోటి మిత్రులతోటి సంతోషంగా గడపడము, చేసే పనులలో ధనలాభం రావడము, తల్లిదండ్రులతోటి వాళ్ళ సంతానంతో పిల్లలతోటి సంతోషంగా గడపడము, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే స్త్రీలకి కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నవి వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కొద్దిగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సినవి కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని పనులు దగ్గర దాకా వస్తాయి కానీ చేజారిపోతూ ఉంటాయి, కానీ తర్వాత మళ్ళీ నిదానంగా మీరు అన్నీ కూడా సక్సెస్, విజయం అన్న సాధిస్తారు. ఫస్ట్ ఎలా ఉంటుందంటే మీకు డిసప్పాయింట్మెంట్ అన్నది కలిగిస్తుంది, అయినప్పటికీ కూడా కొన్ని రోజులు మీరు సహనంతో ఓపిక పట్టినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పచ్చు. తెలుసుకున్నాం కదా మిథున, కర్కాటక, సెప్టెంబర్, అక్టోబర్ నెల యొక్క రాశి ఫలితాలు. ధన్యవాదములు.